హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము. ఈరోజు డేట్ వచ్చేసి 14/12/2022. ఇంక అనంతపురం మార్కెట్లో అయితే నిన్నటికంటే ఈరోజు అయితే స్టాక్ అయితే తగ్గిందని చెప్పుకోవాలి. నిన్న మనకి 1,05,000 బాక్సులు అయితే వచ్చాయి కదా, ఈరోజు ఆ స్టాక్ అనేది తగ్గింది. చాలా అంటే చాలా తగ్గింది అనుకోవాలి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత 1,00,000 అయితే టచ్ అయింది. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా స్టాక్ ఈరోజు అయితే తగ్గింది. ఈరోజు ఓవరాల్గా 28 నుంచి 29 మండీలు రన్నింగ్లో ఉంటే ఓన్లీ 18 మండీలకు మాత్రమే స్టాక్ వచ్చింది. 18 మండీస్కి మాత్రమే స్టాక్ వచ్చింది. ఇంకా ఒక మండీకి 13,000, 12,000, 10,000, 7,000, 8,000, 5,000, 2,000, 3,000, 1,000 ఇలా అయితే వస్తుంది అనంతపురం మార్కెట్లో స్టాక్ అనేది. ఇంకా ఓవరాల్గా స్టాక్ చూసుకుంటే ఈరోజు వచ్చేసి అన్ని మండీలకు కలిపి 63,000 బాక్సులు అయితే వచ్చాయి. 63,000 బాక్సెస్ అయితే వచ్చాయి అనంతపురం మార్కెట్లో ఈరోజు. టుడేస్ టమాటా స్టాక్ ఇన్ అనంతపురం మార్కెట్ 63,000 బాక్సెస్, 15 కేజీస్ బాక్సులు, అలాగే 15 కేజీల బాక్సులు ఉంటాయి కదా అనంతపురంలో. ఒక ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే ఈరోజు టమాటా రేటు మీరు అనంతపురం మార్కెట్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు.